ప్రాజెక్టుల పర్యటనకు వెళుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాన్వాయ్లను అడ్డుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ సరిత వర్గ కాంగ్రెస్ నాయకులు కాన్వాయ్ పైన ఒక్కసారిగా దూసుకువచ్చి అడ్డుకున్నారు. గద్వాల పట్టణం చింతలపేట దగ్గర ఈ ఘటన జరిగింది. మాజీ జెడ్పీటీసీ సరిత ఇంటికి వచ్చే వరకు కాన్వాయ్ను అడ్డుకుంటామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి సరిత ఇంటికి వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు వెనక్కి తగ్గారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందిస్తారు. రాఘవేంద్ర. యా సంధ్య, ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాలోను గద్వాల నియోజకవర్గ రాజకీయాలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. ఈ రోజు ఏదైతే గద్వాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఏమో గద్వాలకి చేరుకోవడం జరిగింది. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి బయలుదేరినటువంటి క్రమంలోనూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత వర్గీయులు ఒక్కసారిగా కాన్వాయ్కి అడ్డుపడడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సరిత వాళ్ళ ఇంటికి వచ్చి సరితను కూడా సంప్రదించి పార్టీలో కలుపుకపోవాలని చెప్పేసి అటు సరిత వర్గము పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడం జరిగింది. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంతవరకు సంధానించినప్పటికీ కూడా సరిత వర్గము కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సరిత వర్గము ఏదైతే నినాదాలు చేయడంతోనో వాళ్ళ ఇంటికి చేరుకొని మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితను కూడా ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి తమతో వెంటనే తీసుకెళ్లడంతో పరిస్థితి అంతా కూడా సర్దుమణిగిందని చెప్పవచ్చు. అయితే మంత్రి పర్యటనలోనూ ఒక్కసారిగా ఇంత ఉధృతంగా మారడంతోనూ ఇటు గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలోనూ ఒక్కసారిగా వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయని కూడా చెప్పవచ్చు. అయితే రాఘవేంద్ర, ఇలాంటి ఇష్యూస్ మళ్లీ మళ్లీ జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అనుకుంటు? అయితే గతంలో కూడా ఈ ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఇటు సరిత వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యన ఇద్దరి మధ్యన కూడా వర్గ విభేదాలు తరచుగా ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. అయితే పార్టీ అధిష్టాన పెద్దలు కూడా కొంతమంది ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు, మరో వర్గాన్ని మరోవరు ప్రోత్సహిస్తుండడంతోనూ కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మారింది అని చెప్పేసి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానంలోని పెద్దలు ఇద్దరికి సంధానించినప్పటికీ పార్టీలో ఇద్దరికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళిద్దరు మాత్రము స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ పైన కానివ్వండి, అదేవిధంగా క్యాలెండర్ను బలోపేతం చేసుకున్నటువంటి క్రమంలో కూడా ఇద్దరు ఎవరికి వారు ఒంటెత్తి పోవడంతోనూ కాంగ్రెస్ పార్టీలో మాత్రము ఇది ఒక మరోసారి తారస్థాయికి చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పార్టీ అధిష్టానము ఏ నిర్ణయం తీసుకున్నది, ఎవరికి పూర్తి స్థాయిలోనూ నియోజకవర్గంలోనూ బాధ్యతలను అప్పచెప్పనున్నదనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్యాడర్ కూడా ఎవరి వర్గంలో ఉన్నారో ఎవరి వర్గంలోకి వెళ్లాలో కూడా తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ క్యాడర్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ రాఘవేంద్ర.